ఈ భూమి మీద ఎలా జీవించాలో తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం. మనం వినడం వారికి పరిమితం కారాదు. వినడం వినువారు మాత్రమే కాక, వినండి పదం, వినువారు మాత్రమే కాక దాని ప్రకారం జీవించే వాళ్ళు అయి ఉండాలి. వినడంతో ఆగిపోకూడదు. ఏదైతే విన్నామో దానిని మీ జీవితానికి అన్వయించుకోవాలి. దట్ ఇస్ ప్రాక్టికల్ లైఫ్. క్రైస్తవత్వం వినడానికి కాదు, అనుసరించడానికి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఇది ప్రభు మనకు నేర్పిస్తున్న శ్రేష్టమైన సందేశం. ఇదంతా కూడా అందరూ వింటున్నారు, కానీ చేసేది అందరూ. దేవునికి ఆ రీతిగా జీవించేవారు కావాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుని వెళ్తాం. చాలా 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 వింటూ ఉంటాం. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. చాలా వింటాం. నేను ప్రతి సందర్భంలో పుట్ ఇట్ ఆన్ నోట్బుక్, పుట్ ఇట్ ఆన్ పేపర్, రాయండి రాయండి అంటే మనం కొన్ని మర్చిపోతాం. కానీ మనం ఇక్కడ రాసుకున్నది మనం నోట్స్లో రాసుకుంటే దాన్ని చూసినప్పుడు మనం మరింత ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. నీవు నా మాట వినాలని నేను ఎంతో కోరుచున్నాను. దేవుని మాటలు ఇవి. నీవు నా మాట వినాలని నేను ఎంతో కోరుచున్నాను అని దేవుడు అంటున్నాడు. మీరు ఆలోచించండి. మాట వినని బిడ్డలతో తల్లిదండ్రులు ఇట్లా మాట్లాడుతూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. నా మాట వినరా, లేదా నా మాట విన్నమ్మా, అరే రే ఒక్కసారికి నా మాట వినరా. ఎందుకు అలా బతిమలాడుతున్నారు తల్లిదండ్రులు బిడ్డల్ని? ఎందుకంటే తల్లిదండ్రులు మాట వినడం ద్వారా బిడ్డ క్షేమంగా ఉంటాడని, అంతే. ఈ మాట వినరా నీకోసమే కదా. బిడ్డల జాగ్రత్తను ఆలోచించని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా చెప్పండి? బిడ్డల క్షేమమే తల్లిదండ్రుల యొక్క వాంఛ కదా, తల్లిదండ్రుల కోరిక కదా. తల్లి తండ్రి చెప్పే ప్రతి మాటలో బిడ్డకు క్షేమం ఉంది. దేవుడు చెప్పే మాటలన్నీ మనకు క్షేమాధారము, క్షేమాధారం. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నీకన్నా నాకు క్షేమాధారం ఏదీ లేదు. క్షేమము ఆధారము, క్షేమానికి ఆధారం ఎవరండి? దేవుడే.